హాయ్ హలో, అందరికి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కళ్యాణ్. చాలా రోజులైంది మనం అయితే వీడియో అప్లోడ్ చేసి. సో నాకైతే ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాను అనమాట, వర్క్ వల్ల నాకైతే వీడియో అప్లోడ్ చేయడం కుదరట్లేదు. సో దయచేసి ఏమనుకోవద్దు, ఇంక నుంచి సాధ్యమైనంత వరకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఇంక లేట్ చేయకుండా వాళ్ళ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో నేనైతే వీడియో స్టార్ట్ చేయకముందు మీకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. మనకైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట, ఎవరైతే జాయిన్ టెక్ అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. సో మీకు కూడా ఎవరైనా జాయిన్ టెక్ కానీ లేకపోతే సెప్టెంబర్ ఇంటెక్ ట్రై చేస్తున్నారు ఐర్లాండ్ కి, సో వాళ్ళందరినీ నేను గ్రూప్ గా చేసి పెట్టాను అనమాట టెలిగ్రామ్ లో. లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా వెళ్ళి కోట్ చేయండి. తర్వాత మీకు కానీ ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ గ్రూప్ లో టెక్స్ట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అందరికి అయితే నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను గ్రూప్ లో కూడా. నాతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా కింద మీకు ఇస్తాను లింక్, అక్కడికైతే నన్ను ఫాలో అయ్యి నాకైతే మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళందరూ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే, చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు, కాలేజీలు కనిపిస్తున్నాయి, కొట్టేస్తున్నారు, అప్లికేషన్లు వేసేస్తున్నారు, తర్వాత వీసాలు అంటున్నారు, కానీ అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఎవరికి కరెక్ట్ గా తెలియదు అనమాట. చాలా మందికి అయితే నన్ను క్వశ్చన్లు అడగడం జరిగింది, బ్రో మనకి మాస్టర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, జాబ్స్ ఏంటి, తర్వాత వీసా స్టాంపింగ్స్ ఏంటి, స్టూడెంట్ గా వస్తే పార్ట్ టైం జాబ్స్ గురించి ఏంటి, మనకి ఎట్లాంటి వీసాలు వస్తాయి అనేటి గురించి మాకు అసలు ఏం ఐడియా లేదు బ్రో, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది అనమాట. సో వాళ్ళందరి కోసం నేనైతే వాళ్ళ వీడియోలో స్టూడెంట్ నుంచి పిఆర్ వరకు మనకి ఎట్లాంటి వీసాస్ మొత్తం ఉంటాయో మొత్తం మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కాకుండా మనకి దానికి రిక్వైర్మెంట్స్ కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి, అండ్ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కానీ ఇన్స్టాగ్రామ్ లో పింగ్ చేస్తే అందరికి రిప్లై ఇస్తాను. అండ్ అదే అట్ ద సేమ్ టైం నేను టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా యాక్టివ్ గా ఉంటాను. సో మీరు కూడా అక్కడ నన్ను అడగొచ్చు అనమాట క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉండవు కూడా. సో స్టూడెంట్ టు పిఆర్ మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన ప్రాసెస్ ని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నాకు తెలిసి ఇండియాలో ఇప్పటికే అందరూ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి ఉంటారు. ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే అడ్మిషన్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి జాయిన్ టెక్ కి. ఒకవేళ ఇంటెక్ కానీ మిస్ అయిందంటే మేము ఇంకా ఏప్రిల్ ఇంటెక్ కి చాలా తక్కువ కాలేజీలు మాత్రం ఆఫర్ చేస్తాయి అనమాట. సో అది కూడా నేను చెప్పలేను. దాని తర్వాత మనకి వచ్చి ఇంక సెప్టెంబర్ ఇంటెక్ మనకి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది, మీరు ఇట్లా డిలే చేసుకుంటే వెళ్తే ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా. అండ్ మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కూడా, కన్సల్టెన్సీ సపోర్ట్ కానీ ఏ సపోర్ట్ కావాలనుకున్నా కూడా నేను పర్సనల్ గా పింగ్ చేసి నేను అందరికి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మీరు ఇండియాలో ఏదైతే అప్లై చేస్తున్నారో స్టూడెంట్ గా, అది వచ్చేసి మీకు స్టూడెంట్ వీసా అనమాట. స్టూడెంట్ వీసాని ఇక్కడ స్టాంప్ 2 అంటారు. స్టాంప్ 2 లో మనం వచ్చేసి 20 అవర్స్ మాత్రమే మనం వర్క్ చేయాలి. నేను ఆల్రెడీ ఇది పార్ట్ టైం జాబ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అందులో కూడా డీటెయిల్ గా చెప్పాను. మనకి ఇచ్చిన స్టూడెంట్ వీసాలో స్టాంప్ 2 అంటారు. స్టాంప్ 2 లో వచ్చేసి మనం 20 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి. హాలిడేస్ మనకి ఉంటే హాలిడేస్ లో 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అందుకు మించి మనం వర్క్ చేస్తే మనకి అది ఇల్లీగల్ అవుద్ది అనమాట. సో ఖచ్చితంగా స్టూడెంట్ గా ఉన్నప్పుడు 20 అవర్స్ మాత్రం వర్క్ చేయండి. అండ్ మీ స్టూడెంట్ వీసా వచ్చేసి స్టాంప్ 2, మీరు ఐర్లాండ్ లో వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే వీసాని స్టాంప్ 2 అంటారు ఐర్లాండ్ లో, అదనమాట. తర్వాత నెక్స్ట్ స్టాంప్ గురించి మాట్లాడదాం. సో మనకి వచ్చేసి నెక్స్ట్ స్టాంప్ వచ్చేసి స్టాంప్ 1G అనమాట. స్టాంప్ 1G మన ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే స్టూడెంట్ గా ఉండి మీ కోర్సును కంప్లీట్ చేస్తారు, ఇక్కడ మాక్సిమం కోర్సెస్ 1 ఇయరే ఉంటాయి, అందరికి 1 ఇయరే ఉంటాయి. ఏ కోర్స్ అన్నా కూడా మనకి మాస్టర్స్ అంటే 1 ఇయర్ ఉంటుంది అనమాట. ఎవడైతే ఆ కోర్స్ ని 1 ఇయర్ లో ఫినిష్ చేస్తాడో దాని తర్వాత మనకి స్టూడెంట్ వీసా నుంచి మనం పోస్ట్ స్టడీ వీసా ఉంటుంది, దాన్ని స్టాంప్ 1G అంటారు. స్టాంప్ 1G వచ్చేసి మనకి 2 ఇయర్స్ ఉంటుంది అనమాట. ఆ 2 ఇయర్స్ కూడా ఒకేసారి ఇవ్వడు మనకి, ఏంటంటే 2 ఇయర్స్ 1+1 ఇస్తాడు అనమాట. ఫస్ట్ 1 ఇయర్ ఇస్తాడు, ఆ 1 ఇయర్ తర్వాత మనం దాని ఇంకొక ఇయర్ దాని రెన్యువల్ చేసుకోవాలి. మనకి స్టాంప్ 1G లో ఉండే బెనిఫిట్ ఏంటంటే, మనం 40 అవర్స్ అయితే మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏ జాబ్ కి అప్లై చేసుకోవడానికి కూడా మనకి స్టాంప్ 1G అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో స్టాంప్ 1G మనకి స్టూడెంట్ తర్వాత వచ్చే వీసా. సో మన స్టూడెంట్ ఉన్నప్పుడు 20 అవర్స్, స్టాంప్ 1G తీసుకున్నప్పుడు 40 అవర్స్ అనమాట. ఇది మన వర్క్ షెడ్యూల్. తర్వాత నేను చెప్పబోయే స్టాంప్ వచ్చేసి మనకి క్రిటికల్ స్కిల్ పర్మిట్ అనమాట, దాన్ని మన వర్క్ పర్మిట్ కూడా అంటారు. అయితే ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్టాంప్ కి వెళ్ళిపోదాం, అది వచ్చేసి మన స్టాంప్ 1. సో మనం ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని మన పోస్ట్ స్టడీ వీసా తీసుకుంటామో అది వచ్చేసి స్టాంప్ 1G. 1G లో ఉన్నప్పుడు మనం అయితే గట్టిగా జాబ్స్ కి అయితే ట్రై చేస్తాము. వచ్చినప్పుడు మనకి ఒక క్రిటికల్ స్కిల్ వీసా అనేది వస్తుంది అనమాట, అది వచ్చేసి మనకి స్టాంప్ 1 అంటారు. స్టాంప్ 1 లో మనకి 2 టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి క్రిటికల్ స్కిల్ వీసా, అండ్ ఇంకోటి వచ్చేసి జనరల్ స్కిల్ వీసా. మనం చేసే కోర్సులు ఫార్మా గానీ ఐటీ గానీ ఏ కోర్స్ అన్నా కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చే కోర్సెస్ మొత్తం మనకి ప్రతి జాబ్ మనకి క్రిటికల్ స్కిల్ వీసాలో కవర్ అవుతుంది. సో మీరు దాని గురించి టెన్షన్ పడాలి అవసరం లేదనమాట. ఏదో కొన్ని స్పెషల్ కోర్సెస్ మాత్రమే క్రిటికల్ స్కిల్ లిస్ట్ లో ఉండవు. సో అవన్నీ వచ్చేసి మన జనరల్ స్కిల్ కింద కన్వర్ట్ చేస్తారు. సో మనం చేసే ప్రతి ఐటీ గానీ ఫార్మా గానీ అన్ని కూడా మన క్రిటికల్ స్కిల్ లో ఉంటాయి. సో మీరైతే ఎట్లాంటి కంగారు పడకుండా ఈజీగా మనం జాబ్స్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మనకు వచ్చే వీసా స్టాంప్ 1 క్రిటికల్ స్కిల్, ఒక్కసారి అది వచ్చిందంటే ఇంకా మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అంటే మనం ఇంకెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే ఉండదు అనమాట. మన ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇది క్రిటికల్ స్కిల్ వీసా అనేది 24 మంత్స్ మనం దాంట్లో ఉండాల్సి వస్తుంది. దాని
దానికి మనం ఎంత పే చేయాలంటే 1000 యూరోస్ మనం డబ్బులు పే చేయాలన్నమాట ఆ వీసాకి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్లే మనకి స్పాన్సర్షిప్ చేస్తున్నప్పుడు ఆ 1000 యూరోస్ వాళ్లే పే చేస్తారు. జస్ట్ ఇన్ కేస్ కొన్ని కంపెనీస్ ఏంటంటే మేము జస్ట్ మీకు డాక్యుమెంటేషన్ సపోర్ట్ మాత్రమే ఇస్తాం, వీసా మీరు అప్లై చేసుకోవాలని చెప్తారనమాట. అట్లాంటి విషయాల్లో వీసాని మనమే అప్లై చేసుకుంటాం, ఆ 1000 యూరోస్ కూడా మనమే పే చేసుకుంటాం. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి 2 ఇయర్స్, అంటే 24 మంత్స్ మన వీసా స్టిక్ ఆన్ అయి ఉండాలి. అండ్ మనకి ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే మనం ఆ 24 మంత్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఫుల్ గా మనం జస్ట్ ఒక 21 మంత్స్ తర్వాత అయితే మనం మన స్టాంప్ 4 అదే మన పిఆర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్టాంప్ 1 క్రిటికల్ స్కిల్ వీసా అనేది చాలా చాలా క్రిటికల్, ఆ పేరుకి తగినట్టుగానే చాలా క్రిటికల్ స్కిల్ వీసా అనమాట అది కూడా. సో వన్స్ కానీ మనకి ఇది కానీ వచ్చిందంటే మన లైఫ్ ఇంకా సెట్. సో మనకి 21 మంత్స్ మనం క్రిటికల్ స్కిల్ వీసాలో ఉంటే మనకి ఆటోమేటిక్ గా స్టాంప్ 4 అది పిఆర్ అనేది వస్తుంది. సో ఇది డీటెయిల్డ్ గా. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి నేను చెప్పినట్టు జనరల్ స్కిల్ ఉంటుందని చెప్పాను కదా, జనరల్ స్కిల్ ఏంటంటే మనకి ఏదైతే మన జాబ్ క్రిటికల్ స్కిల్ లిస్ట్ లో ఉండదో మిగతా జాబ్స్ అన్ని జనరల్ స్కిల్ కిందకి వస్తాయన్నమాట. సో దానికోసం ఏంటంటే మనం 5 ఇయర్స్ వెయిట్ చేయాలి పిఆర్ రావాలంటే. అదే కానీ మన క్రిటికల్ స్కిల్ వీసాలో అంటే మనకి 2 ఇయర్స్ లోనే పిఆర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన క్రిటికల్ స్కిల్ వీసా రావాలి అంటే మనకి ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మన జాబ్ పర్మనెంట్ అయి ఉండాలి. ఏదైనా కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నప్పుడు మన క్రిటికల్ స్కిల్ వీసా రాదు, ఎందుకంటే దానికి ఖచ్చితంగా పర్మనెంట్ జాబ్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఒకవేళ కాంట్రాక్ట్ అయి ఉంటే ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా 24 మంత్స్ ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఎవరు 24 మంత్స్ కాంట్రాక్ట్ అయితే ఇవ్వరు, ఎవరన్నా 12 మంత్స్ కానీ మాక్సిమం 18 మంత్స్ కాంట్రాక్ట్ ఇస్తారు. మనకి తర్వాత కాంట్రాక్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు కానీ ఒకటేసారి 24 మంత్స్ కాంట్రాక్ట్ ఎవరు ఇవ్వరు అనమాట. సో మన కాంట్రాక్ట్ ఖచ్చితంగా పర్మనెంట్ అయితేనే మనకి దీనికి ఎలిజిబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ కాంట్రాక్ట్ జాబ్ అయితే 24 మంత్స్ మనకి కాంట్రాక్ట్ ఉంటేనే మనం క్రిటికల్ స్కిల్ వీసాకి ఎలిజిబుల్ అవుతాం. ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మన సెకండ్ రిక్వైర్మెంట్ చూద్దాం. మనకి సెకండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మన సాలరీ అనమాట. మన సాలరీ వచ్చేసి 32,000 యూరోస్ పర్ యానం ఉండాలి. సంవత్సరానికి 32,000 యూరోలు మనకి సాలరీగా ఉన్నట్లయితే మనం దీనికి ఈజీగా ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఈ రెండు క్రైటీరియాలు కానీ మనం సాటిస్ఫై చేసామంటే మనం ఈజీగా క్రిటికల్ స్కిల్ వీసా అయితే మనం డ్రాప్ చేసుకోవచ్చు. ఒకవేళ కంపెనీ కానీ స్పాన్సర్ చేస్తే మనకు ఆ 1000 యూరోస్ కూడా మిగిలిపోతాయి. ఒకవేళ కంపెనీ స్పాన్సర్ చేయను అని చెప్తే మీరు మాత్రం కంపెనీని అడగండి, నాకు అట్లీస్ట్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఇస్తే నేను నా వీసా నేనే చేసుకుంటానని. ఇట్లా చేసుకోవడం వల్ల 1000 యూరోస్ మీకు ఏం లాస్ ఏం లేదు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టాంప్ కాబట్టి. సో ఖచ్చితంగా దీన్ని తీసుకున్నాక మీ లైఫ్ ఆల్మోస్ట్ ఇక్కడ సెటిల్ అయిపోయినట్టే. సో 2 ఇయర్స్ తర్వాత మనకు వచ్చిన పిఆర్ తో మనం ఏం చేయగలము, నెక్స్ట్ వీసా గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. అండ్ ఇంకొక విషయం, మనం ఎప్పుడైతే క్రిటికల్ స్కిల్ వీసాలో ఉంటామో మనం అదే కంపెనీకి అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట 24 మంత్స్. దీంట్లో మనం కంపెనీ స్విచ్ అవ్వడం కుదరదు. అంటే మనం 2 మంత్స్ ఒక కంపెనీలో వర్క్ చేసి తర్వాత ఇంకో 2 మంత్స్ ఇంకో కంపెనీలో వర్క్ చేస్తాం అంటే అలా కుదరదు. మనం ఖచ్చితంగా 24 మంత్స్ ఏదైతే మన కంపెనీ మనకి స్పాన్సర్ చేస్తుందో అదే కంపెనీలోనే మనం వర్క్ చేయాలి. అట్లా వర్క్ చేస్తేనే మీకు వీసా అనేది పిఆర్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. 24 మంత్స్ ఒకటే కంపెనీలో ఉండాలి, లేదంటే 21 మంత్స్ ఒకటే కంపెనీలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మీరు దీనికి హ్యాపీగా పిఆర్ లోకి మీరు కన్వర్ట్ అవ్వచ్చు అనమాట. మధ్యలో స్కిప్ కొట్టడం అంటే కొన్ని రేర్ ఎగ్జామ్షన్స్ లో స్కిప్ కొట్టచ్చు, అది కూడా 12 మంత్స్ తర్వాత అయితే స్కిప్ చేయొచ్చు వేరే కంపెనీని. కాకపోతే అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. మీకు తర్వాత 1 ఇయర్ తర్వాత మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో ఆ కంపెనీ కూడా మీకు డైరెక్ట్ గా వీసా స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి స్పాన్సర్షిప్ కి. అలాగ చాలా కంపెనీస్ అయితే ఎంకరేజ్ చేయవు మధ్యలో స్కిప్ కొట్టి వేరే కంపెనీకి వెళ్ళి అక్కడ నుంచి వీసా తీసుకుందాం అంటే. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా 24 మంత్స్ లేదంటే 21 మంత్స్ ఒకటే కంపెనీలో ఉండి మీరు డెఫినెట్ గా పిఆర్ తీసుకునే వేరే కంపెనీకి స్విచ్ కొట్టండి. అంతేగాని మధ్యలో మాత్రం జంపింగ్ జపాంగ్ లాంటి అట్లాంటి చేయొద్దు. ఒకవేళ క్రిటికల్ స్కిల్ వస్తే ఒకటే కంపెనీలో ఖచ్చితంగా అదనమాట, మీకు అర్థమయ్యే ఉంటది. నేను ఇంకా ఇంతేకన్నా డీటెయిల్ గా చెప్పలేను నేను. సో ఇప్పుడు మనకి క్రిటికల్ స్కిల్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనం పిఆర్ తీసుకుంటాం. పిఆర్ తీసుకున్నాక ఇంకా మనకి ఎట్లాంటి వీసా రెస్ట్రిక్షన్స్ ఏం ఉండవు అనమాట. మన ఇష్టం, నువ్వు ఎన్ని కంపెనీలు కావాలంటే అన్ని కంపెనీలు స్కిప్ కొట్టచ్చు, ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ చేయొచ్చు. అది మన క్రిటికల్ స్కిల్ లిస్ట్ లో ఉండాలా వద్దా అట్లాంటి క్రైటీరియాస్ ఏం ఉండవు అనమాట. మీ ఇష్టం వచ్చినట్టు జాబ్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్లు పెడతాను బ్రో, తర్వాత ఇట్లా నేను రెస్టారెంట్లు ఓపెన్ చేస్తాను, ఫుడ్ ట్రక్స్ ఓపెన్ చేస్తాను, షాప్ పెడతాను అని చెప్పి చాలా మంది మెసేజ్లు అయితే కూడా చేశారు ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో వాళ్ళందరూ చెప్తున్నాను, మనం స్టూడెంట్ ఉన్నప్పుడు కానీ లేదంటే వర్క్ పర్మిట్ ఉన్నప్పుడు కానీ ఎట్లాంటి బిజినెస్ లోకి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట. స్టూడెంట్ ఉన్నప్పుడు 20 అవర్స్ మాత్రం వర్క్ చేయాలి, ఆల్ డేస్ లో 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అట్లాగే స్టాంప్ 1 జీలో ఉన్నప్పుడు 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, స్టాంప్ 1 అదే మన క్రిటికల్ స్కిల్ వీసా ఉన్నప్పుడు కూడా 40 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అంతే తప్పితే మన బిజినెస్ లోకి ఎట్లాంటి బిజినెస్ లోకి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు, చేయకూడదు అనమాట. బట్ మనం ఎప్పుడైతే పిఆర్ తీసుకుంటామో మనం ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, తర్వాత ఎట్లాగన్నా ఉండొచ్చు అనమాట. మనకి ఏంటంటే మనకి స్టాంప్ 4 అనేది 2 ఇయర్స్ ఇస్తాడు అనమాట ఒకేసారి. అంటే మనకి ఆల్రెడీ క్రిటికల్ స్కిల్ కూడా 1+1 లాగా ఇస్తాడు, 1 ఇయర్ మాత్రమే అనమాట. దాన్ని మనం తిరిగి ఇంకొక 1 ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. స్టాంప్ 1 జీలో కూడా అంతే, దాన్ని మనం 1 ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇది మాత్రం స్టాంప్ 4 అనేది పిఆర్ 2 ఇయర్స్ ఇస్తాడు. సో 2 ఇయర్స్ తర్వాత మీరు కౌంట్ దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. అండ్ ఇది పిఆర్ స్టూడెంట్ నుంచి పిఆర్ వరకు వీసాలు మొత్తం ఇట్లా ఉంటాయి అనమాట. దాని తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే మనకి సిటిజన్షిప్ ఎట్లా వస్తుంది అనేది.
సో ఇప్పుడు మనకి స్టూడెంట్ అయిపోయింది, పోస్ట్ స్టడీ వీసా అయిపోయింది, తర్వాత వర్క్ పర్మిట్ అయిపోయింది, పిఆర్ అయిపోయింది, తర్వాత వచ్చేసి మనకి సిటిజన్షిప్ అనమాట. బ్రో మనకి సిటిజన్షిప్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే స్టూడెంట్ గా మీ స్టడీని కోర్సు ఫినిష్ చేస్తారో, మన పిఎస్ పోస్ట్ స్టడీ వీసా తీసుకుంటారు స్టాంప్ 1G, అక్కడ నుంచి అయితే ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఒక 5 ఇయర్స్ కానీ మీరు ఐర్లాండ్ లో ఉన్నట్లయితే మీరు సిటిజన్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది మనకి ఇంతకు ముందు ఏంటంటే, వర్క్ పర్మిట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదో, అంటే మనకి స్టాంప్ 1 ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదో అక్కడ నుంచి ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనకి దాన్ని చేంజ్ చేయడం జరిగింది అనమాట. సో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళి మనకి స్టాంప్ 1G ఎప్పుడైతే తీసుకుంటాం స్టూడెంట్ అయిపోయిన తర్వాత, అక్కడ నుంచి క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ నుంచి కానీ మనం ఒక 5 ఇయర్స్ కానీ ఇక్కడ ఉన్నట్లయితే, అంటే ఒక 2 ఇయర్స్ మనకి పోస్ట్ స్టడీ వీసా, ఆ తర్వాత 2 ఇయర్స్ క్రిటికల్ స్కిల్ వీసాలో ఉన్నాం అనుకోండి, ఆ తర్వాత 1 ఇయర్ మాత్రమే మనం స్టాంప్ 4 లో ఉంటే మనం పిఆర్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లేదు, మీరు స్టడీ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేసింది, మీరు వెంటనే స్టాంప్ 1 తీసుకున్నారు, సో అక్కడ నుంచి 5 ఇయర్స్ అనమాట. సో ఏదన్నా కానీ మన స్టాంప్ 1G దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఒక 5 ఇయర్స్ కానీ మనం ఉన్నట్లయితే మనకి డెఫినెట్ గా సిటిజన్షిప్ అయితే మనం ఎలిజిబుల్ అవుతాం. మనం ఇక్కడ పాస్పోర్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇక్కడ ట్రావెలింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బెనిఫిట్ అనమాట. మనం ఏ కంట్రీ, ఆల్మోస్ట్ లైక్ 186 కంట్రీస్ కి మనకి వీసా ఫ్రీ అనమాట ఒక ఐరిష్ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల. ఐరిష్ పాస్పోర్ట్ అనేది మనకి వరల్డ్ లో టాప్ 5 పాస్పోర్ట్స్ లో వన్ ఆఫ్ ద పాస్పోర్ట్ అనమాట. చాలా పవర్ఫుల్ పాస్పోర్ట్. అండ్ దీన్ని తీసుకోవడం వల్ల మొత్తం బెనిఫిట్స్ ఏమున్నాయో నేను ఇప్పుడు చెప్తాను. సో మనం ఐర్లాండ్ పాస్పోర్ట్ తీసుకోవడం వల్ల మనకుండే యూరోప్ లో ఏ కంట్రీలో ఉన్నా కూడా మనం వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ యూకే అనమాట. మీరు యూకే కావాలంటే యూకే వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రాన్స్ కావాలంటే ఫ్రాన్స్ వెళ్ళొచ్చు, తర్వాత ఇటలీ కావాలంటే ఇటలీ వెళ్ళొచ్చు, ఎక్కడన్నా కానీ జాబ్ చేసుకోవచ్చు, అక్కడే కావాలంటే సెటిల్ అయిపోవచ్చు అనమాట. అంత పవర్ఫుల్ పాస్పోర్ట్. అదే కాకుండా ట్రావెలింగ్, ఇందాక చెప్పినట్టు, సో నేను మీకు ఇందాక చెప్పినట్టు మనం పాస్పోర్ట్ తీసుకుంటే 186 కంట్రీస్ అనమాట ఎక్కడికన్నా వీసా లేకుండా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. మనకి వరల్డ్ టూర్ చేయాలంటే మనకి ఐరిష్ పాస్పోర్ట్ తీసుకోవాలి. సో డెఫినెట్ గా ఈ మొత్తం వీసాలు, పాస్పోర్ట్లు, సిటిజన్షిప్ మొత్తం నేనైతే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, అట్లాగే నేను చెప్పిన గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి డెఫినెట్ గా అక్కడ కూడా మీరు మంచి ఇంటరాక్షన్ ఉన్నారంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈజీగా క్లారిఫై అయిపోతాయి. అండ్ ఎవరైతే జాయిన్ టెక్ వస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. సో తర్వాత మీ ఇష్టం, మళ్ళీ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాలంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. సో మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, అంటిల్ దెన్ బై బై, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్.